అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో వాళ్ళకి వాళ్ళకి ఇంటర్నల్గా తెలియాలండి. మనం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో మనం వెళ్ళి ఇంటర్నల్గా ఇంటర్ఫీర్ అయ్యి ఏంటిదనేది మనం చెప్పలేం కదా. ఇప్పుడు జనరల్గా మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్టీఆర్ కొంచెం మాట్లాడగలిగే కెపాసిటీ గల మనిషి, లోకేష్ ఉన్నారు, చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి, ఆయన కంపారిటివ్లీ వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే కొంచెం అట్రాక్ట్ చేస్తాడు, ఎన్టీఆర్ అట్రాక్ట్ చేస్తాడు కాబట్టి లోకేష్ మీద కొంచెం ఒక ప్లస్ ఉంటాడు కాబట్టి కొంచెం ఇప్పుడు కాదు టైం ఉంది నీకు అన్నట్టుగా ఆపుతున్నారు ఆయన్ని. సో ఇంకా ఆయన ఇండివిజువల్గా ఏమన్నా వస్తే మనం ఏం చేయలేం కదా, ఎవరిని ఆపలేరు ఇక్కడ, ఆయన రావచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ని నమ్ముకొని ఏమి టీడీపీ లేదుగా, చంద్రబాబు గారు ఎన్టీఆర్ని నమ్ముకొని మినిస్టర్ అయ్యాడా, సీఎం అయ్యాడా 2014 ఎలక్షన్లో? కాదు కదా. అప్పుడు మనం కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఉంది, ఇంకా టైం ఉంది. వాళ్ళు చేసే ప్లాన్ ప్రకారం ఆయన కూడా తెలివిగానే వ్యవహరిస్తాడు కాబట్టి లెగుస్తారు వాళ్ళు కూడా కొంచెం మెల్లగా ప్లాన్ చేసుకుంటే. టీడీపీ పరిస్థితి అంటే ఇప్పుడు లోకేష్ గారి చేతిలో పెడితే మాత్రం అది మనం చూస్తున్నాం కాబట్టి అంత ఆయన ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కొంచెం స్లోనే, చెప్పలేము మనం. అది ఆయన మాట్లాడగలుగుతాడు కానీ ఆయన తెలివిగలడే. నాకు పర్సనల్గా తెలిసింది ఏంటంటే ఆయన తెలివిగలడే, కాకపోతే దాన్ని ద వే ఈ చూపించడంలో ఆయన కొంచెం లో అవుతున్నాడు, అంతే, విఫలం అవుతున్నాడు కొంచెం దాన్ని చూపించడంలో. బేసిక్గా తెలివిగలవాడే మనిషి. ఇప్పుడు మన అబ్బాయి మనం పైకి రావాలని ఎలా కోరుకుంటాం, వాడు కోరుకోవటంలో తప్పు లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నేను ఒక 20 ఏళ్ళ దాకా సినిమాలోనే ఉంటాను, కొంత ఇప్పటికీ నాకు నాలెడ్జ్ తక్కువగా ఉంది. ఏంటండి ఇప్పుడు ఎన్టీఆర్ వారసులు అంటే చంద్రబాబు గారు కాదు కదండి. ఎన్టీఆర్ వారసులు అంటే ఎవరంటే మన ఎన్టీఆర్ గారి కుమారులు, లేకపోతే మన వాళ్ళు వాళ్ళు వారసులు అవుతారు. వాసం మనం మాట్లాడుకోవాలంటే ఆయన అల్లుడు, మరి తొక్కేసినట్టే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారి తర్వాత పరిపాలన కొనసాగించాలంటే హరికృష్ణ గారు, లేదంటే వాళ్ళు ఇంకో కుమారుడు వాళ్ళు, లేదు వాళ్ళు లేని సందర్భం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ గారు కానీ వాళ్ళు కానీ మరి వాళ్ళు వారసులు అంటారు. మరి చంద్రబాబు కుమారుడు వాళ్ళు వారసులు అవుతారు సార్, స్థాపించింది అన్నగారు అంతే కదా, ఆయన అన్నగారు కాబట్టి వాళ్ళకు వారసులు అంటే వాళ్ళేనండి. మరి తొక్కేసినట్టుగా వాస్తవంగా వాళ్ళ కుటుంబాన్ని తొక్కేసినట్టుగా, అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నన్ను అడిగారు కాబట్టి వాస్తవంగా మాట్లాడుకుందాం అంతే కదా. నాకైతే కనుక జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నాను, 100% ఆయన వస్తేనే కొద్దిగా బాగుంటుంది, పూర్వ వైభవ అని తేవచ్చు మన ఎన్టీఆర్ గారి లాగా అలా తేవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే స్టామినా ఉన్న వ్యక్తి ఆయన, ఒక ఎన్టీఆర్ గారు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మళ్ళీ ఆ వైభవం రావచ్చు, అది మాత్రం నేను అనుకున్న విషయం అది కంపల్సరీగా. ఎందుకంటే ఇక అంతమించి నడిపించిన నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు పనిచేసే గవర్నమెంట్ మీద విమర్శించడం మానేసి నీ దాని మీద దృష్టి పెట్టండి, అవునా కదా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మీద ఎంపీల మీద దృష్టి పెట్టుకోండి, మన పార్టీని ఎలా ముందు నడపాలని పైకి రండి. పనిచేసేవాడిని విమర్శిస్తే ఏముందండి, ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారుగా అంతే కదా. ఏదో సామెత ఉందిగా, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేదని అట్ట అయిపోద్దండి. ఎన్టీఆర్ గారిని తొక్కేస్తున్నానండి, అది జగం ఎరిగిన సత్యం, అది మేము మీరు చెప్పవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. ఎన్టీఆర్ గారు వస్తేనే మళ్ళీ దానికి పార్టీకి పూర్వ వైభవం వచ్చేది. అది కారణాలు ఏముంది సార్, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వదులుకుని పక్క వాళ్ళని చేయాలంటే ఎవరికైనా బాధే కదా, అందుకనే ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన రావాలనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు, ప్రజెంట్ ఏంటంటే ఆయన కూడా ఆయన ఫ్యూచర్ ఆయన కెరియర్ మీద దృష్టి పెట్టారు కాబట్టి ఆగారు. అలా అని చెప్పి మీరు రమ్మంటేను, నా కొడల నాన్నగారు రమ్మంటేను, వంశీ గారు రమ్మంటేను, ఎన్టీఆర్ గారు రారు. అతను కెరియర్ టైంలో అతను వస్తారు ఆ ఫీల్డ్లోకి. అది వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలండి. రాజకీయ పరంగా వెళ్ళాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకటే చెప్తున్నాడు, మా తాతగారు పెట్టిన పార్టీ నాకు దైవంతో సమానం, ఎవరొచ్చి వెళ్ళిపోయినా ఉన్నా కూడా నేను మా తాతగారు పెట్టిన పార్టీకి నేను సేవ చేస్తా, నాకు పదవులతో ఇంపార్టెన్స్ లేదు, మా తాత నాకు దైవం అని రెండు మాటలు చెప్తాను. ఎవరొచ్చినా వెళ్ళినా నా పార్టీ నాకు ముఖ్యం, మా తాతగారు పెట్టిన పార్టీ బతకాలి. రాజకీయ అవకాశాలు లేదు, ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, తీసుకునేది కాదు సార్. ఇప్పుడు ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, ఒకళ్ళు ఇస్తే పుచ్చుకునేది కాదు రాజకీయం. ప్రజల్లో ఒక మనిషి ముద్రపడితే ఎంత వంశైనా సరే ఈజీగా డెవలప్ అవుతాడు. అవకాశం అనేది కాదు, అవకాశం ప్రజలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఎవరండి, లోకేష్ గారు ఎవరండి, వాళ్ళు ఒక సభ్యుల పార్టీ, వాళ్ళ సొంతది కాదు ఆ పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారు స్థాపించారు, వీళ్ళు స్థాపించలా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు బయటకు వచ్చారనుకోండి, మా తాతగారి పార్టీ అని ఆయన 10 మంది 20 మంది 20 మంది 10 మంది 30 మంది అలా పోగొతారు. ఎందుకంటే అవకాశం మనిషిని బట్టి ఉంటుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, లేకపోతే ఇంక చిరంజీవి గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, ఇవన్నీ ఉండదు. ఎవరు తొక్కలేరు సార్, ప్రజల్లో ముద్ర పడిందంటే ఎవరు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వాళ్ళు
ఆయన తొక్కేశారా? రాజీవ్ గాంధీ గారు చనిపోయారు ఎన్నాళ్ళైంది? ఆయన తొక్కేశారా? ఇందిరాగాంధీ చనిపోయారు ఆయన పేరు మర్చిపోయారా? గాంధీ గారు స్వతంత్ర దేశ ఎన్నాళ్ళైంది? ఆయన పేరు తొక్కేశారా? ఎలా జరిగింది సార్ ఇది? ప్రజలను తప్పుదోవ పట్టియడానికే ఈ రాజకీయ వెతకళ్ళు. ఏంటంటే కాలక్షేప మాటలు, అవన్నీ కాలక్షేప మాటలండి. కాలక్షేపంకి టీవీలకి ప్రజలకి 10 మంది చెప్పుకోవడానికి పనికొస్తాయి అంతే తప్ప ప్రజల్లో మొదలు. పొచ్చలపల్లి సుందర్ గారు ఏం తీసుకొని చేశారండి? అంటే అంత నాయకులు ఉంటారని నేను చెప్పను కాదు. ఏం తీసుకొని చేశారాయన? అంత నాయకులున్న కష్టం కానీ చేయగలరు అంటే అలాంటి నాయకులు పుట్టగలరు. ఎందుకు పుట్టగలరు? చేయగలరు కానీ చేయాలని ఆలోచన వచ్చినా కూడా వాళ్ళు చేయను. అట్లా చేయను, మంచి చేద్దాం కాదు, చేయనివ్వరు. మెయిన్ ప్రాబ్లం చేయనివ్వరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.